హాయ్ హలో, నేను మీ నరసింహతోట. శ్రీ మీడియా నుంచి ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కదా దేశం అంతటా. మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా పార్లమెంటరీకి అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం జరిగింది. దేశం ఎన్నికల గురించి తర్వాత మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద చాలామందికి పెద్ద ఉత్కంఠ నెలకొల్పది. వివిధ సర్వేలు, ఒక 100 సర్వేలను తీసుకుంటే ఒక 50 సర్వేలేమో అధికార పార్టీకి అనుకూలంగా, మరో 50 సర్వేలేమో ప్రతిపక్ష కూటమి ఏదైతే ఉందో, ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఈ కూటమికి అనుకూలంగా సర్వేలు ఇవ్వడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలని సేకరించినటువంటి ఒక సర్వే ఉంది, కేకే సర్వే అని చెప్పేసి. గతంలో నేను 151 సీట్లు నెంబర్ చెప్పి మరీ చెప్పాను వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయని చెప్పేసి అని చెప్పుకురావడం జరిగింది కేకే గారు. వారే ఈరోజు మళ్ళీ వారే మళ్ళీ ఇంకొక సర్వే చేసి ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో వాళ్ళకి 161 స్థానాలు రాబోతూ ఉన్నాయి. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీకి 14 స్థానాలకే పరిమితం అవుతూ ఉంది. మంత్రులు దాదాపుగా ఓడిపోతూ ఉన్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు, మరో ఒకరు ఇద్దరు మంత్రులు తప్ప మిగిలిన మంత్రులంతా ఓడిపోతూ ఉన్నారని చెప్పేసి అన్నారు. సరే, ఇట్లా వివిధ సర్వేల గురించి మనం చూసాం, విన్నాం. అలాగే మా శ్రీ మీడియా తరపు నుంచి కూడా మేము ఒక సర్వే చేయడం జరిగింది. మా టీం అంతా కూడా ఈ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ పల్స్ని తీసుకోవడం జరిగింది. 100లు కాదు, వేలల్లో పల్స్ తీసుకోవడం జరిగింది. ప్రతి మండలంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలకు కూడా వెళ్ళడం జరిగింది. మా దగ్గర ఉన్నటువంటి సర్వే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి బలమైనటువంటి రాయలసీమ 4 జిల్లాలలో 2014 తీసుకున్నా, 2019 తీసుకున్నా, రాయలసీమ 4 జిల్లాలు పెద్ద ఎత్తున వారికి మద్దతుగా నిలవడం జరిగింది. 52 నియోజకవర్గాలకు కానీ 2019 ఎన్నికల్లో 49 స్థానాల్లో వారు గెలవడం జరిగింది. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 49 స్థానాలలో. ఇంకా ఎంపీ స్థానాలు అయితే క్లీన్ స్వీప్, ఒక్క ఎంపీ కూడా ఈ 4 జిల్లాల నుంచి గెలవలే. అలాగే నైబర్గా ఉన్నటువంటి మరో జిల్లా ఏదైతే ఉందో, నెల్లూరు జిల్లా కూడా క్లీన్ స్వీప్. 5 జిల్లాలకు కలుపుకొని 56 స్థానాలలో టీడీపీ గెలుచుకున్నది ఏంటంటే 3 స్థానాలు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుప్పం, అనంతపూర్లో ఉరవకొండ, అలాగే హిందూపూర్, పయావల కేశవ్ గారు ఉరవకొండ నుంచి, హిందూపూర్ నుంచి బాలకృష్ణ గారు, ఈ 3 స్థానాలు మాత్రమే 5 జిల్లాలలో 2019 ఎన్నికల్లో గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు. ఈరోజు పరిస్థితి చూసుకుంటే ఈ 5 జిల్లాలలో కర్నూలు ఒకసారి తీసుకుంటే, కర్నూలు 2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్. మరి ఈరోజు పరిస్థితి ఏంటి? 2024 ఎన్నికల్లో కూటమి నుంచి బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటి? ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక సీటుని కూటమి అభ్యర్థి, బీజేపీ అభ్యర్థికి కేటాయించడం జరిగింది. ఆ సీటు అవుట్ రైట్గా వైసీపీ గెలవబోతా ఉంది. మిగిలిన 13 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిచే స్థానాలన్నీ, వైసీపీ గెలిచే స్థానాలన్నీ ఒకసారి మనం పరిశీలించినట్లయితే, మా సర్వే చూసుకున్నట్లయితే తెలుగుదేశం 4 నుంచి 5 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. శ్రీశైలం, బనయానపల్లి నియోజకవర్గం, అలాగే కర్నూలు టౌన్, ఎమ్మిగనూరు, 2 ఏవైతే రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయో, నందికొట్కూరు లేదా కోడుమూరు, ఈ 2 నియోజకవర్గాలలో కూడా ఒకటి గెలిచే అవకాశం ఉంది. అలాగే పాణ్యం, ఆలగడ్డ, ఈ 2 నియోజకవర్గాలలో కూడా 2 కూడా తగ్గ ఆఫర్ ఉన్నాయి, ఇందులో కూడా ఒకటి సీటు గెలిచే అవకాశం ఉంది. సో 4-5 స్థానాలు అయితే తప్పనిసరిగా గెలిచే అవకాశం ఉంది తెలుగుదేశం. శ్రీశైలం, బనగానపల్లె, కర్నూలు టౌన్, ఎమ్మిగనూరు, ఈ 4 పక్క, పాణ్యం, ఆలగడ్డ, ఈ 2 ఒకటి గెలిచే అవకాశం ఉన్నది. నందికొట్కూరు, కోడుమూరు ఏవైతే రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయో, ఇందులో ఒకటి గెలిచే అవకాశం ఉంది. ఓవరాల్గా 6 సీట్లు చాలా వరకు తెలుగుదేశం గెలవడానికి అవకాశం ఉంది. 4 చాలా వరకు ఎడ్జ్ ఉంది, 2 పోటాపోటీగా ఉన్నాయి. మిగిలిన 8 స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలా వరకు అధికార పార్టీ వైసీపీ అభ్యర్థులకే అవకాశాలు ఉన్నాయి. ఒక డౌన్ నియోజకవర్గం తీసుకుంటే కొంత కోట్ల ఎవరైతే సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఉన్నారో, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి గట్టి ఫైట్ ఇస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏదైనా అద్భుతం జరిగితే ఈ సీటు కూడా తెలుగుదేశం గెలుచుకునే అవకాశం ఉంది. సో కర్నూలు జిల్లాలో మనం 4+2 లేదా 5+1 వేసుకోవచ్చు. ఒక 6 స్థానాల్లో తెలుగుదేశం గెలిచే అవకాశం. గతంలో ఇది క్లీన్ స్వీప్. ఇటు నుంచి అనంతపూర్కి వెళ్తే, అనంతపూర్లో కూడా 14 నియోజకవర్గాలు ఉంటాయి. 2019 ఎన్నికల్లో గెలిచిన స్థానాలు 2. ఇందాక మనం చెప్పుకున్నట్టు పెనుగొండ, అలాగే హిందూపూర్, బాలకృష్ణ గారు, అలాగే మరొకటి పెనుగొండ, పయా లోకేశ్వర్ గారు. మిగిలిన 12 స్థానాల్లో అధికార పార్టీ
వైసీపీ అభ్యర్థులు గెలవడం జరిగింది. కర్నూలు 2 ఎంపీ అభ్యర్థులు, ఇక్కడ 2 ఎంపీ అభ్యర్థులతో పాటు 12 స్థానాల్లో గెలవడం జరిగింది. ఈసారి ఆ పరిస్థితి కనపడట్లేదు. కూటమి వైపుగా అనంతపూర్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు మొగ్గు చూపారని చెప్పేసి అన్నటువంటి మనకు సంబంధించినటువంటి శ్రీ మీడియాకు సంబంధించిన టీం వెళ్ళినప్పుడు పల్స్ రావడం జరిగింది. 14 నియోజకవర్గాలలో దాదాపు 8 నుంచి 9 నియోజకవర్గాల్లో తెలుగుదేశం అనంతపూర్లో గెలిచే అవకాశం ఉందని చెప్పేసి, తాడిపత్రి తీసుకుంటే ఏంటి, పుట్టపత్రి తీసుకుంటే ఏంటి, అనంతపురం అర్బన్ అయితే ఏంటి, పెనుగొండ అయితే ఏంటి, రాప్తాడు అయితే ఏంటి, ధర్మవరం అయితే ఏంటి, సింగనమల, 8 నుంచి 9 స్థానాలలో అనంతపూర్లో తెలుగుదేశం కూటమి ఏదైతే ఎన్డీఏ కూటమిందో వీరి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి, ఇక్కడ గతంలో 12 స్థానాల్లో గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ ఈసారి 5 లేదా 6 స్థానాలకు పరిమితం కాబోతోంది. పక్కకే కడపకు తీసుకుంటే కడప 2014లో కానీ 19లో కానీ, 2014లో అయితే ఒకే ఒక సీటును కోల్పోవడం జరిగింది. 10 నియోజకవర్గాల్లో కానీ రాజంపేట ఒక్క సీటు మాత్రమే మేడా మల్లికార్జున రెడ్డి గారు తెలుగుదేశం నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి గెలవడం జరిగింది. 2019కి వచ్చేసరికి క్లీన్ స్వీప్, ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలవాలి. నేడు 2024 పరిస్థితి చూసుకుంటే అక్కడ దాదాపు 4-5 నియోజకవర్గాల్లో పోటాపోటీ ఉంది. 2 నియోజకవర్గాలు తెలుగుదేశం గెలవడానికి అవకాశం ఉంది, ప్రొద్దుటూరు, మైదుకూరు, ఈ 2 కూడా తెలుగుదేశం గెలవబోతున్నాయని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. మన టీం వెళ్ళినప్పుడు వచ్చిన పల్స్, జమ్మలమడుగు, కడప టౌన్, రాజంపేట, రైల్వే కోడూరు, ఈ 4 నియోజకవర్గాల్లో చాలా వరకు ఫైట్ ఉందని చెప్పేసి, ఇక్కడ 1-2 స్థానాలలో కూడా గెలిచే అవకాశం ఉంది. వీరశివారెడ్డి గారు కడప జిల్లా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 6 స్థానాలు తెలుగుదేశం గెలవడం జరిగింది. సబ్జెక్ట్ టు మై కరెక్షన్, 6 or 7 గెలవడం జరిగింది. లాంగ్ బ్యాక్ మళ్ళీ ఈసారి తెలుగుదేశం కడప జిల్లాలో 3-4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఆ పరిస్థితులు నెలకొల్పాయి. ముఖ్యంగా ఇందులో షర్మిల గారి పాత్ర ఎనలేనిదని చెప్పేసి అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు చెప్పుకొచ్చాను. క్రాస్ ఓటింగ్, షర్మిల గారు కడప పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షులుగా ఉన్నటువంటి షర్మిల గారు కడప జిల్లాకు మాత్రమే, రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి కడప జిల్లాని మాత్రమే ఫోకస్ చేసి అక్కడ పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేసి క్రాస్ ఓటింగ్, కాంగ్రెస్కి వైఎస్ఆర్సీపీ ఓటుని తీసుకెళ్లడం కారణం చేత ఇక్కడ ఒక 3-4 స్థానాలలో తెలుగుదేశం గెలవబోతుందని చెప్పేసి. ఇక చిత్తూరు జిల్లాకి వెళ్తే ఇక్కడ కూడా ఈసారి 4 నుంచి 6 స్థానాల్లో తెలుగుదేశం గెలిచే అవకాశం ఉందని చెప్పేసి మన టీం వెళ్ళినప్పుడు వచ్చిన పల్స్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి కుప్పం, అలాగే పీలేరు, తర్వాత నగరి, రోజా గారి మంత్రి ఏదైతే ఉందో కాన్స్టెన్సీ, కాళహస్తి, ఇలా 4 నియోజకవర్గాలు గన్షాట్గా ఇంకో 2-3 నియోజకవర్గాలు, 2 నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి. సో చిత్తూరు జిల్లాకు వచ్చినప్పుడు కూడా 4+1 లేదా 4+2 కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పేసి, తిరుపతి అర్బన్ కూడా ఛాన్స్ ఉందని చెప్పేసి, చంద్రగిరి కూడా తగ్గఫర్ ఉందని చెప్పేసి, ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, పులివర్తి నాని గారు ఉన్నారు కదా, ఈ నియోజకవర్గం కూడా. సో రాయలసీమ 4 జిల్లాలు కలుపుకుంటే గతంలో తెలుగుదేశం 3 స్థానాలు తీసుకోగా ఈసారి, ఇందాక మనం కర్నూలు చెప్పుకున్నట్లు 6 స్థానాలు గెలిచి 4 స్థానాలు గెలిచే అవకాశం ఉంది, అనంతపూర్ 8 స్థానాలు గెలిచే అవకాశం ఉంది, 14 కడపకు వచ్చేసరికి 3 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసినట్టు మన టీం వెళ్తే వచ్చిన సమాచారం. 14, 3, 17 చిత్తూరు 5 స్థానాలు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి, 22 ఇక నెల్లూరు లాస్ట్ టైం క్లీన్ స్వీప్, ఈసారి నెల్లూరులో 5 లేదా 6 స్థానాల్లో తెలుగుదేశం గెలవబోతుందని చెప్పేసి. నెల్లూరు రూరల్ అయితే ఏంటి, అర్బన్ అయితే ఏంటి, నారాయణ గారు, కోటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అలాగే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి కూవూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం, వారు కూడా గెలవబోతున్నారు ప్రశాంత్ రెడ్డి గారు. సో ఈ 3 నియోజకవర్గాలు, మరో 2 నియోజకవర్గాలు తగ్గఫర్ ఉంది. ఈసారి అక్కడ కూడా 14 నియోజకవర్గాల్లో, దాదాపు 6 నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిచే అవకాశం ఉంది. సో ఇంతకుముందు 66 నియోజకవర్గాల్లో 3 స్థానాలకు పరిమితమైనటువంటి తెలుగుదేశం ఈసారి 3 స్థానాల నుంచి దాదాపు 30 స్థానాలకు ఎగబాగుతుంది. 3 స్థానాల నుంచి 30 స్థానాలు, ఇక్కడే కూటమి విజయం కన్ఫామ్ అవుతుందని చెప్పేసి మనం భావించవచ్చు. శ్రీ మీడియా టీం వెళ్ళినప్పుడు కూటమి గెలవబోతుందని చెప్పేసినట్టు ఎక్కడ కన్ఫామ్ అయిందంటే, రాయలసీమ 4 జిల్లాలతో పాటు నెల్లూరు వైసీపీ కంచుకోట, ఆ కంచుకోటలో కూడా ఈసారి స్థానాలు గెలుచుకోబోతుంది కాబట్టి కూటమి ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. పక్కకి ప్రకాశం తీసుకున్న, ప్రకాశం జిల్లాలో 10 స్థానాలు ఉంటాయి లీస్ట్లో, అది ఇక్కడ తగ్గాఫర్ ఉంది,
ఇరుగురి కూడా 5-5 లేదా 6, ఒకరికి 6 స్థానాలు మరొకరికి 4 స్థానాలు. కూటమికి 6 స్థానాలు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకే 4 స్థానాలకు పరిమితమైన అవకాశం ఉందని చెప్పి, అద్దంకి తీసుకున్నా, పర్చూరు తీసుకున్నా, చీరాల తీసుకున్నా, కొండేపీ తీసుకున్నా, ఒంగోలు టౌన్ తీసుకున్నా, ఇలా దాదాపు 6 నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం గెలిచే అవకాశం. గతంలో ఇక్కడ 4 స్థానాలకు పరిమితమైంది తెలుగుదేశం. ఈ 6 జిల్లాలు పట్టు, జగన్మోహన్ రెడ్డి గారికి పట్టు, వైఎస్ఆర్సీపీకి పట్టుగా ఉన్నాయి. ఈసారి ఇటువైపు మళ్ళడం జరిగింది. ఇక గుంటూరు, కృష్ణా, ఈస్టు, వెస్టు ఒకసారి పరిశీలించినట్లయితే, గుంటూరు, కృష్ణా జిల్లాలు అమరావతి ఏదైతే తరలింపు ఉందో, వైజాగ్కి క్యాపిటల్ని తీసుకెళ్లడం ఉందో, ఆ ఎమోషన్ కారణం చేత ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు కూటమి వైపు పెద్ద ఎత్తున మొగ్గు చూపారని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. మన టీం వెళ్ళినప్పుడు వందలు కాదు వేల మంది ఆ ఉభయ రాష్ట్రాలకు సంబంధించినటువంటి, జిల్లాలకు సంబంధించినట్టు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ఓటరు మహాశయులు చెప్పినటువంటి అభిప్రాయం. సో ఆ ఎమోషన్ కారణం చేత గుంటూరు, కృష్ణా జిల్లాలో హార్డ్లీ వైఎస్ఆర్సీపీ గెలుచుకునే స్థానాలు 3 లేదా 4 ఉండొచ్చు, మ్యాక్స్ 5. 19 స్థానాలు, 17 స్థానాలలో 36 స్థానాలకు గాను 30కి పైగా స్థానాలు కూటమి గెలుచుకోబోతాం. ఈస్ట్ వెస్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక 4-5 స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది. అక్కడ కూడా దాదాపు 30 చేలకు స్థానాలని కూటమి గెలుచుకోబోతా ఉంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంకి వెళ్తే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో కూటమికి ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపడం జరుగుతూ ఉంది. విశాఖపట్నానికి తీసుకుంటే శ్రీకాకుళంలో దాదాపు 6-7 స్థానాలు కూటమికి అభ్యర్థులకి గెలుచుకునే అవకాశం ఉంది. విశాఖపట్నంలో కాస్త వైఎస్ఆర్సీపీ వైపుగానే ఏదైతే క్యాపిటల్ తీసుకెళ్తా ఉన్నాడని చెప్పేసి ఉన్నారు. అండ్ వాళ్ళు ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా ఆ జిల్లాలో చాలా సుదీర్ఘ రాజకీయ నాయకుడు ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు చాలా ప్రాపర్గా మేనేజ్ చేశారని చెప్పేసి అని మనకున్నటువంటి సమాచారం. మన టీం వెళ్ళినప్పుడు కూడా మనకు వచ్చిన పల్స్ ఏంటంటే అక్కడ క్యాపిటల్ ఏదైతే ఉందో అక్కడికి తరలింపు ఉంది, ఇక్కడ మేము ప్రాంతం కొంత ఇదవుతామని చెప్పేసి అనే భావనతో కొంత అటువైపు, అలాగే స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ప్రైవేటీకరణ బీజేపీ చేస్తూ ఉంది, దీంతో అలయన్స్లో ఉన్నారు తెలుగుదేశం జనసేన అని చెప్పేసి అక్కడ ప్రజలు కొంత జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారని చెప్పేసి, ఇక్కడ 6-7 స్థానాలు, 8 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి విశాఖపట్నం. ఇక విజయనగరానికి వస్తే ఇద్దరు కూడా సమానంగా 50-50 లేదా 60-40 వచ్చే అవకాశం ఉందని చెప్పేసి. ఓవరాల్గా తీసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు రాయలసీమ 4 జిల్లాల నుంచి దాదాపు 30 స్థానాలలో 26 నుంచి 28 స్థానాలు, మ్యాక్స్ 30 సీట్స్ దాకా కూటమి గెలుచుకోబోతాం. నెల్లూరులో 6 స్థానాలు, ప్రకాశంలో 6 స్థానాలు, వరస్ట్ కేసులో ఈ 2 జిల్లాల నుంచి 10 స్థానాలు. ఈ 6 జిల్లాల నుంచి 40 స్థానాలలో, ఈ 6 జిల్లాల నుండి 40 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి, అలాగే తూర్పు గోదావరి ఈ 4 జిల్లాల నుంచి దాదాపు 50 స్థానాలలో గెలవబోతూ ఉన్నారు కూటమి అభ్యర్థులు, 40, 50, 90. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల నుంచి 15 స్థానాలకు పైగా గెలవబోతూ ఉన్నారు. సో 100కు తగ్గకొక్కకుండా కూటమి అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు, రేపు అధికారాన్ని చేపట్టబోతూ ఉన్నారు. ఎన్డీఏ అలయన్స్ ఏదైతే ఉందో వారు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు అని మా శ్రీ మీడియా టీం ఏదైతే గత 100 రోజుల నుంచి, గత 3-4 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన 13 జిల్లాలలో, ఉమ్మడి 13 జిల్లాలు, నేడు 26 జిల్లాలలో పబ్లిక్ పల్స్ తీసుకున్నప్పుడు వచ్చినటువంటి సమాచారం ఇది మీకు తెలియపరచడం జరుగుతుంది. సో మెజారిటీ ఏవైతే ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయో మా శ్రీ మీడియాకు కూడా వచ్చినది ఏంటంటే, అయితే కేకే గారు సర్వే 164 అని చెప్పేసి అని, ఆరామస్తన్ గారు 80 స్థానాలకు తెలుగుదేశం, 90 స్థానాల్లో వైసీపీ గెలవబోతుందని చెప్పేసి ఇలా చెప్పుకురావడం జరుగుతుంది. కదా శ్రీ మీడియా కూడా ఒక మీకు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మా శ్రీ మీడియా రిపోర్ట్ ఎంత ఖచ్చితమైనది రేపు సాయంత్రం మీరు చూస్తారు. మా ఏదైతే టీమ్కి కొన్ని వేల మంది పల్స్ తీసుకుని మేము మళ్ళీ దాన్ని అనాలిసిస్ చేసుకొని చేసినటువంటి రిపోర్ట్ ఇది. నమస్కారం.